Hi friends, welcome to Priya Cookings. Priya Cookings lo ee roju recipe vachesi pachi royyala iguru. Ee recipe ni ela prepare cheyala chuse mundu maa channel ni kottaga evaraithe chustunnaro tappakunda subscribe cheskondi. Alage like cheyatam marchipokandi. Ee royyala iguru prepare cheyadaniki oka ginnelo taginanta oil veskoni shubhranga kadigi pettina royyalanu veskovali. ఈ రొయ్యలను ఆయిల్ లో వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా salt వేసుకొని ఈ రొయ్యల్లోని వాటర్ అంతా ఇగిరే వరకు ఈ ఆయిల్ లో వేయించుకోవాలి ఈ రొయ్యల్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే ఇందులో నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా salt ముందుగానే మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి గరిటెతో చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆగాక వాటర్ అంతా ఇగిరిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే చాలా టేస్ట్ గా ఉండే రొయ్యల ఇగురు రెడీ మా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం